శ్రీ కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 9వ స్కందం 10వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అయితే మనం నిన్నటి వరకు కూడా శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళడం, లంకలో వానర సైన్యం మొత్తం కూడా ఆక్రమించడం, తర్వాత రావణాసురుడు వచ్చి రాముడి ముందు నిలబడి రాముడి మీదకి బాణాలు వేయడము అనేటువంటిది చూసాము. ఆ తర్వాత రాముడు చేసినటువంటి ఒక బాణంతో తన యొక్క గుండె చీల్చుకొని పోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రావణాసురుడు మరణించడం అనేటువంటిది జరిగింది. 10 తలల రావణాసురుడు రక్తం కక్కుతూ మరణించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే పుణ్యఫలాలు పూర్తి అయిన తర్వాత ఉత్తమ లోకాలలో నుంచి జీవులు ఈ మత్స్యలోకంలో ఏ విధంగా పడిపోతారో ఆ విధంగా రావణాసురుడు ఒక్కసారిగా కింద పడడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు మండోదరి, రావణాసురుడు యొక్క ఇతర భార్యలు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సంతాపాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది, ఏడవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత రావణాసురుడు యొక్క కర్మల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. సో పతివ్రత స్త్రీ అయినటువంటి మండోదరి మాట్లాడినటువంటి మాటల్ని మనము విన్నాము. సో ఇప్పుడు సీతాదేవిని తీసుకున్నారు, తీసుకొని ఇప్పుడు రాముడు ఏ విధంగా అయోధ్యకి వెళ్ళిపోతారు, వెళ్ళడానికంటే ముందు అక్కడ విభీషణుడికి పట్టాభిషేకం చేయడము, ఇవన్నీ కూడా అవి ఉంటాయి. సో విభీషణుడు ఏం చేస్తారు ఇప్పుడు రావణాసురుడు మరణించిన తర్వాత అనేటువంటిది మనం ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో మనము ఇప్పుడు చూద్దాం. ఓకే, సో 29వ శ్లోకం శేషరత్నం మొదలు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. స్వానాం విభీషణశ్చక్రే కోసలేంద్రానుమోదితః. స్వానాం విభీషణశ్చక్రే కోశలేంద్రానుమోదితః. పితృమేధవిధానేన యుధుక్తం సాంపరాయికం. పితృమేధ విధానేన యుధుక్తం సాంపరాయుకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రావణుని పుణ్య సోదరుడు శ్రీరామ భక్తుడు నగు విభీషణుడు కోసలరాజుకు శ్రీరాముని సమ్మతిని బడిసినవాడై తన వారిని నరక మార్గము నుండి తప్పించుటకు విద్యుక్తమగు అంత్యక్రియలను అనర్చెను. భాష్యము: దేహాచ్ఛగానంతరము జీవుడు వేరొక దేహమును పొందును, కాని అతడు పరమప్రాప్తి అయినచో వేరొక దేహము పొందక దెయ్యమగును. కనుక మరణించిన వ్యక్తి అట్టి దెయ్య రూపమును పొందకుండుటకై శాస్త్ర నిర్దేశితమగు శ్రాద్ధకర్మను నిర్వహించుట తప్పనిసరి అయినది. రావణుడు శ్రీరామును చే నిహితుడయ్యను. అతడు నరకమునకే చేరవలసి ఉన్నను. శ్రీరాముని సలహా మేరకు అతని సోదరుడు విభీషణుడు అంత్యక్రియలు ననర్చెను. ఈ విధముగా శ్రీరామచంద్రుడే రావణుని మరణానంతరము కూడా అతనిపై కనికరమును చూపెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ధన్యవాదాలు. సో సుఖదేవ గోస్వామి ఇంకా రాముడికి సంబంధించినటువంటి కథని కంటిన్యూ చేస్తున్నారు పరీక్షణ్ మహారాజు తోటి. సో ఏమని చెప్తున్నారు అని అంటే, రావణుడికి ఒక పుణ్య సోదరుడు. ఎవరు పుణ్య సోదరుడు అంటే? స్వయంగా భగవంతుడికే సరెండర్ అయినటువంటి వాడు విభీషణుడు. ఓకే, శ్రీరామ భక్తుడు అయినటువంటి విభీషణుడు కోసల రాజుకు శ్రీరాముని సమ్మతిని బడిసిన వాడై, అంటే రాముడు చెప్తే చేస్తున్నారు, నరక మార్గము నుండి తప్పించుకున్నట్టుకు విద్యుక్తమగు అంత్యక్రియలను నోనొచ్చను. సో రావణాసురుడు మరణించారు, రావణాసురుడి శరీరం అక్కడే పడింది, కానీ రావణాసురుడి యొక్క ఆత్మ మరి ఇంకొక శరీరాన్ని పొందాలి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి శరీరం, మరణించినటువంటి శరీరం ఏదైతే ఉందో దానికి అంత్యక్రియలు చేయడం అనేటువంటిది ఉత్తమం. రాముడు మరణించినటువంటి ఆ వ్యక్తి పాపాత్ముడు అనేటువంటి భావనలో వదిలేయలేదు. సో వదిలేయకుండా రావణాసురుడికి మరణించిన తర్వాత కూడా ఆయనకి ఒక ఉత్తమ గతి రావడం కోసం రాముడు అంత్యక్రియలు చేయమని విభీషణుడికి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అది రాముడి యొక్క కరుణ. సో ఆ విధంగా రాముడి యొక్క ఆజ్ఞ మేరకి విభీషణుడు రావణాసురుడికి అంత్యక్రియలు చేయడము అనేటువంటిది జరిగింది. ఒకవేళ అంత్యక్రియలు కనుక చెయ్యకపోతే ఇలాంటి పాపాత్ములైనటువంటి వ్యక్తులు ఇంకొక శరీరాన్ని పొందకుండగా కొంతకాలం పాటు దయ్యాల్లాగా ఆత్మకి శరీరం దొరకకుండా ఉంటుంది. నెక్స్ట్ 30వ శ్లోకం మంగతాయర్ మధ్య. తతో దదర్శ భగవాన్ అశోకావణికాశ్రమే. హరే కృష్ణ.
తతో దదర్శ భగవాన్ శోకవని కాశ్రమే. అశోక తతో దదర్శ భగవాన్ హరికృష్ణ అశోకవనికాశ్రమే. అశోక వినక వినకాశ్రమే క్షామం స్వవిరహ వ్యాధిం శింశపామూలమాశ్రితాం. క్షామాం స్వవిరవ విరహ వ్యాధిం శింస పామ పామూలమాశ్రితం. ప్రిపాదుర్భావం పిమ్మట శ్రీరాముడు అశోకవనమున శింసుపావక్షతాయిలో ఒక చిన్న కుటీరమునందు కూర్చుని ఉన్న సీతను గాంచెను. శ్రీరాముని వియోగము వలన మిగులు దిక్కితే ఆమె చిక్కుపోయి ఉండెను. హరే కృష్ణ. ఓకే, అశోకవనంలో కూర్చొని ఉన్నటువంటి సీతాదేవిని చూడడం అనేటువంటిది జరిగింది రాములు వారు. అప్పటికే చాలా కాలంగా వరకు రాములు వారు సీతాదేవిని చూడలేదు, అందుకనే సీతాదేవి భర్త యొక్క వియోగంలో ఉన్నారు. సో ఆ వియోగంలో ఉన్నటువంటి సీతాదేవి దుఃఖిత అయి కూర్చొని ఉన్నారు, పైగా రాముడి యొక్క వియోగంతో ఆమె చిక్కిపోయి కూడా ఉన్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం మల్లేశ్వరి. హరే కృష్ణ. లక్ష్మీ ఆత్మకురు మాత. హరే కృష్ణ గురుజీ. రామ ప్రియతమాం భార్యాం దీనాం వీక్షన్ వకంపత. రామ ప్రియతాం భార్యాం దీనాం వీక్షన్ వకంపత. ఆత్మ సందర్శనాహ్లాదాం వికసన్ముఖ పంకజాం. ఆత్మ సందర్శనాహ్లాద వికసన్ముఖ పంకజాం. తన భార్యను అట్టి స్థితిలో గాంచినంతటా శ్రీరామచంద్రుడు మిక్కుల దయార్థ హృదయుడయ్యను. రాముడు సీతను సమీపించగా ఆమె తన భర్తను గాంచినదై అమిత ప్రసన్నురాలయ్యను. ఆమె ముఖ కమలము ఆనందంతో వికసించను. హరే కృష్ణ. సో సీత ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే రాముడికి బాధ కలిగింది, రాముడిని చూడగానే సీతాదేవికి ఆనందం కలిగింది. ఆమె ముఖము ఆనందంతో వికసించడము అనేటువంటిది మొదలుపెట్టింది. నెక్స్ట్ 32 సుజాత మాతాజీ. అరోప్యారురుహేయానం భ్రాతృభ్యాం హనుమద్యుత. అరోప్యారురుహేయానం భాతృభ్య హనుమత్యుత. విభీషణాయ భగవాన్ దత్వా రక్షో గణేశతాం. విభీషణాయ భగవన్ దత్వా రక్షో గణేశతాం. లంకామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణవ్రతః పురీం. లంకామాయుశ్చ కల్పాంతం యయౌ చీర్ణ వ్రతః పురీం. లంకలోని రాక్షసులను కల్పాంతము వరకు పాలించుటకు విభీషణునికి అధికారము నసిగిన పిమ్మట దేవదేవుడగు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పుష్పక విమానముపై కూర్చుండబెట్టి తానును దానిపై ఆసీనుడయ్యను. వనవాస కాలము పూర్తయినందున అతడు హనుమంతుడు సుగ్రీవుడు లక్ష్మణునితో కూడి అయోధ్యకు తిరిగి వచ్చాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, ధన్యవాదాలు. సో లంకలో రావణాసురుని చంపిన తర్వాత యాక్చువల్గా రాముడు ఎవరిని చెప్తే వాళ్లే రాజులు అవుతారు. యాక్చువల్గా అయితే లంకకు మొత్తానికి రాజు రాముడే కావాలి, ఎందుకంటే లంకకి రాజు అయినటువంటి రావణాసురుణ్ణి వధించేసింది రాముడు కాబట్టి రాముడికే లంక మీద పూర్తి అధికారం ఉంటుంది. కానీ భగవంతుడు పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి లంక మీద అధికారాన్ని ఆయన అధికారం కోసం ఆయన యుద్ధం చేయలేదు, అందుకనే ఆయన అధికారాన్ని కూడా తీసుకోలేదు. తీసుకోకుండా విభీషణుడికి లంకకి రాజును కామ్మని ఆయనకి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత వనవాస కాలం పూర్తయిపోయింది, గడువు పూర్తయిపోయింది కాబట్టి ఇక విభీషణుడు ఆ పట్టాభిషేక్తుని చేసిన తరువాత ఇక రాముడు హనుమంతుడు సుగ్రీవుడు లక్ష్మణుడితో పాటుగా ఆయన అయోధ్యకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శిరీష మాతాజీ. అవకీర్యమాణ సుకుషు ఐర్లోకపాలార్పితై పది. అవకీర్యమాణ సుకుషు వైర్లోకపాలార్పితై పతి. ఉపకీయమాన చరిత శతృత్యాధిభిర్ముదా. ఉపగీయమాన చరిత
శతధృత్యాది బీర్మద. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మార్గమధ్యమున లోకపాలురు సుగంధ పుష్పవృష్టిచే అభినందించగా బ్రహ్మాది దేవతలు అతని మహత్కార్యములను మహానందముతో కీర్తించిరి. సో రాముడు అయోధ్యకి వచ్చినప్పుడు మార్గమధ్యంలోనే లోకపాలురు, లోకపాలులు అంటే దేవతలు, సుగంధ పుష్పములచే పుష్పవృష్టిని కురిపించి అభినందించగా బ్రహ్మాది దేవతలు అతని మహత్కార్యములను మహానందంతో కీర్తించారు. సో భగవంతుడి యొక్క గుణగానం చేయడం అనేటువంటిది చేస్తున్నారు దేవతలందరూ కూడా. నెక్స్ట్ మళ్ళీ శ్రీమద గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం. గోమూత్రయావకం శ్రుత్వా భ్రాతరం వల్కలాంబరం. మహాకారుణి కోతప్యా జటిలం సండిలేశయం. మహాకారుణితో తప్యా జండిలం స్తండిలేశయం. తాను లేనప్పుడు భరతుడు గోమూత్ర సిద్ధమైన యావన్నమును తిని నారవస్త్రములు కట్టుకొని జడలను ధరించి కుశగ్రాసము సయ్యపోయి పరుండెనని అయోధ్యకు చేరినంతటా వినినవాడే పరమకారుణికుడగు శ్రీరాముడు దానికి మిగిలిన దుఃఖించెను. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా రాముడు అడవికి వెళ్ళడానికి కారణమే భరతుడు రాజు అవ్వాలి అని, కానీ పాపం భరతుడికి ఆ కోరిక లేదు, భరతుడి యొక్క తల్లికి మాత్రమే ఆ కోరిక ఉంది. భరతుడు రాముడే రాజు కావాలి అని కోరుకుంటున్నారు, ఎందుకంటే రాజ్యానికి రాజు అవ్వాల్సినటువంటి అర్హత కేవలం రాముడికే ఉంది, నాకు లేదు అని నమ్ముతున్నారు. పైగా ఆయన గొప్ప భక్తుడు కాబట్టి రాముడికి, రాముడికి రాముడి మీద తనకున్నటువంటి అభిమానంతో తాను మాత్రం రాజ్యాన్ని పాలించడానికి అంగీకరించలేదు. కుశగ్రాస శయ్యపై పడుకుని ఉన్నారు. ఎందుకు కుశగ్రాస శయ్య మీద పడుకుని ఉన్నారు? ఎందుకంటే తన అన్న అయినటువంటి రాముడికి అక్కడ మంచి మంచి మంచాలు ఏం లేవు పడుకోవడానికి, ఓకే డబల్ కాట్ బెడ్లు ఏం లేవు, మంచాలు ఆయన నేల మీదనే పడుకొని ఉంటారు, ఇలానే కుశగ్రాసాన్ని పరుచుకొని పడుకొని ఉంటారు. కాబట్టి తన అన్నకి దొరకనటువంటి అర్హత, తన అన్నకి లేనటువంటి సుఖం సంతోషం నాకు అవసరం లేదు అనుకున్నారు భరతుడు. అందుకనే తన అన్న తిరిగి వచ్చేంత వరకు ఈయన కూడా కుశగ్రాసం మీదనే పడుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి రాముడు అయోధ్యకు చేరిన వెంటనే చాలా దుఃఖించడం అనేటువంటిది జరిగింది భరతుడి విషయంలో. ఓకే నెక్స్ట్ 35-35 అనుపమ మాతాజీ. భరత భరత ప్రాప్త మాకర్ణ్య పౌరమాత్యా పురోహితై. భరత ప్రాప్త మాకర్ణ్య పౌరమాత్య పురోహితై. పాదుకే శిరసి న్యస్య రామం ప్రత్యుధ్యతో గ్రజం. పాదుకే శిరసి న్యస్య రామం ప్రత్యుధ్యతో గ్రజం. నందిగ్రామాత్వ శిబిరాద్ గీత్వా వాధిత్రాన్ నిష్వనై. నందిగ్రామ స్వచిబిరాద్ధి తావాదిత్ర నిస్వైనః. నందిగ్రామాత్ స్వశిబిరాద్ గీతావాదిత్ర నిష్వనై. నందిగ్రామ స్వశిబిరా గీతావాదిత్ర నిస్వనైః. బ్రహ్మఘోషేణ బ్రహ్మఘోషేణ చ ముహుః పఠద్భిర్బ్రహ్మ పటద్బ్రిబ్రహ్మవాదిభిః. బ్రహ్మఘోషేణ చ ముహు పటది పటది బ్రహ్మ బిర్భ బ్రహ్మ వాదిభిః. స్వర్ణ కక్షా పతాకాభిర్ హైమైశ్చిత్రధ్వజైరథై. స్వర్ణ కక్ష పతాకాభిర్ హైమైశ్చిత్రధ్వజైరథై. సదస్వై రుక్మ సన్నాహై భటై పుట పురటవర్భత్వర్మభిః. సదా స్వై రుక్మ సన్నాహై భటై పురట వర్మభిః. శ్రేణిభిర్వార ముఖ్యాభిర్ భృత్యైశ్చైవ పదానుగై. శ్రేణిభిర్వార ముఖ్యాభిర్ భృత్యైశ్చైవ పదానుగై.
పరామేష్ట్యన్యుపాధాయ పణ్యాన్యుచ్ఛావచాని పారామేశ్యానుపాదాయ పన్యానుచావచాలి చ పాధయోర్న్యాపతత్ ప్రేమ్నా ప్లక్తిన్నా హృదయే క్షణః పాదయోర్నై పతత్ ప్రేమ్నా ప్రక్లిన్న హృదయే క్షణః. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిచున్నాడు అన్నటి వార్తను వినినంతటా భరతుడు వెంటనే రామ పాదుకలను శిరమున నిలుపుకొని నందిగ్రామం మాట వినిపించట్లేదు మాదాజీ. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుచున్నాడు అనే వార్తను వినినంతట భరతుడు వెంటనే రామపాదుకలను శిరమున నిలుపుకొని నందిగ్రామమునందున్నటువంటి తన శిబిరము నుండి బయలువెడలను. అమాత్యులు, పురోహితులు, పురప్రముఖులు, మధుర గీత వాద్యాది ధ్వనులతో గాయకులు, వేద మంత్రోచ్చారణతో బ్రాహ్మణులు అతని వెంట నుండిరి. సువర్ణమయమైనటువంటి పగ్గముతో నున్నటువంటి సుందరముగు అశ్వములు పూడ్చబడినటువంటి రథములు వానిని అనుసరించినవి. ఆ రథములు బంగారు జరీతో తయారైనటువంటి ధ్వజములతోను, వివిధ ఆకృతులు కలిగినటువంటి ఇతర పతాకములతోను అలంకరింపబడి ఉండెను. బంగారు కవచధారులకు సైనికులు, తాంబూల పళ్ళెములను పట్టుకునేటువంటి సేవకులు, పలువురు సుప్రసిద్ధులకు సుందరమైనటువంటి వారాంగనులు అచట ఉండిరి. ఛత్ర చామరములను, అమూల్యముగు రత్నములను, రజోచితమగు ఆహ్వానమునకు యోగ్యమగు ఇతర సంభారములను పట్టుకున్న చారులగు సేవకులు ఆ సమూహమునందు ఉండిరి. ఈ ప్రకారము అంధరణీ గూడిన వాడై భరతుడు ప్రేమార్ద్ర హృదయుడు, అశ్రుపూర్ణ నయనుడు అయినటువంటి శ్రీరామచంద్రుని సమీపించి ప్రేమ విహ్వలుడై అతని పాదపద్మములపై పడెను. సో భరతుడు రాముడు వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని రాముడికి ఘనమైనటువంటి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది. రాముడి పాదుకలను తీసుకొచ్చి ఆయన రాజ్యం ఏలుతున్నారు ఇంతకాలం. సో ఇప్పుడు ఆ పాదుకలను తన నెత్తి మీద పెట్టుకుని రాముడికి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నారు. నందిగ్రామంలో ఉన్నది ఆయన శిబిరం. సో నందిగ్రామంలో ఉన్నటువంటి ఆయన శిబిరంలో నుంచి ఆయన బయలుదేరడం అనేటువంటిది జరిగింది. ఆయనతో పాటు బయలుదేరినప్పుడు ఏ విధంగా అట్టహాసంగా ఆయన యొక్క ఆహ్వానం పలకడం కోసం ఏర్పాట్లతోటి వెళ్ళారు అనేటువంటిది ఇక్కడ అంతా కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, శ్రీరామచంద్రుడిని సమీపించగానే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు భరతుడిని చూశారో, భరతుడు శ్రీరామచంద్రుడిని చూశారో, ఇప్పుడు ఇద్దరు కూడా అశ్రుపూర్ణమైనటువంటి నయనములతో ప్రేమ విహ్వలై ఉన్నారు. సో భరతుడు వెంటనే రాముడి యొక్క పాద పద్మాలని నమస్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 39-40 కృష్ణకుమారి పాదుకే పాదుకేన్యస్య పురుతః ప్రాంజలిర్భాష్పలోచన. హరే కృష్ణ ప్రభు. పాదుకేనస్య పురోతః పాష్పాంజలి భాషలోచనః ప్రాంజలిర్భాష్పలోచనః ప్రాంజలి భాషలోచనః తమాశ్లిష్యా చిరం దోర్భ్యాం స్నాపయన్ తమాశిష్య జైర్జలై తమా శిష్య చిరం చిరం దోర్భయ దోర్భ్యం సా స్నాపయంతే నాత్రేణ జై జైర్జలై. రామో లక్ష్మణ సీతాభ్యాం విప్రేభ్యో యేర్హ సత్తమాం రామో లక్ష్మణ సీతోభ్యాం విప్రేభ్యో యో యో రహ సప్తమః తేభ్యః స్వయం సమశ్చక్రే ప్రజాభిశ్చ నమస్కృతః. తేభ్యః స్వయం నమర్చే చేక్తే ప్రజాభ్యం నమస్కృతః. శ్రీరాముని పాదుకలను సమర్పించిన విధువ భరతుడు అశుపూర్ణ నయనములతో అంజలిబద్ధుడై చెంత నిల్చుండెను. అప్పుడు శ్రీరామచంద్రుడు అతనిని సుదీర్ఘ సమయమును వరకు ఆలింగనం చేసుకొని అశ్రువులతో అభిషేకించెను. పిమ్మట అతడు సీతాదేవిని, లక్ష్మణుని గూడిన వాడై బ్రాహ్మణులకును పూజనీయులకు కుల పెద్దలకు నమస్కరించెను. అయోధ్యాపుర వాసులు
శ్రీరామచంద్రుని వందనమును కావించి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఎప్పుడైతే పాదుకలను తీసుకొని వచ్చినటువంటి భరతుడు పాదుకలని రాముడికి సమర్పించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అశ్రుపూర్ణముల నయనములతోటి భరతుడు అంజలిబద్ధుడై చెంత నిలబడి ఉండరు. ఓకే, సో శ్రీరామచంద్రుడు ఆయన్ని చాలాసేపటి వరకు కూడా ఆలింగనం చేసుకుని అశ్రువులతో అభిషేకించడం అనేటువంటిది జరిగిందంట. సో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేటువంటిది అలా ఉంది. సో తరువాత రాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కరించడం అనేటువంటి జరిగింది. కుల పెద్దలందరినీ నమస్కరించారు, బ్రాహ్మణులందరినీ కూడా నమస్కరించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత అయోధ్యాపుర వాసులందరూ కూడా రాముడికి వందనాలు తెలియచేయటము అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దున్వంతా ఉత్తరాసంగాన్ పతిం వీక్షాచిరాగతం. దున్వంత ఉత్తరాసంగాన్ పతిం వీక్షాచిరాగతం. ఉత్తరా కోసలామాల్యై కిరంతో నన్రుతు దుర్ముధాం. ఉత్తరా కోసలామాల్యై కిరంతో నన్రుతుర్ముధా. హరే కృష్ణ. తమ రాజు సుదీర్ఘ కాలము పిమ్మట తిరిగి వచ్చుటను గావించిన వారై అయోధ్య ప్రజలు అతనికి పుష్పమాలికలను సమర్పించిరి. గాలిలో ఉత్తరీయ వస్త్రములను ఊపుచు ఆనందముతో నృత్యము చేసిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో రాముడు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చారు కాబట్టి అయోధ్య ప్రజలందరూ కూడా ఆయనకి పుష్పమాలికలను సమర్పించారు. తర్వాత ఆనందంతో నృత్యం చేయడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా రాజు చిన్నవాడ పెద్దవాడ అనేటువంటి దాంతో సంబంధం లేదు. ప్రజలందరికీ కూడా రాజు గౌరవనీయుడే, ప్రజలందరూ కూడా రాజుకి నమస్కరించాల్సిందే. అదే రాజు బ్రాహ్మణులకి నమస్కరిస్తారు, కుల పెద్దలకు నమస్కరిస్తారు, అంతేకాని ప్రజలందరికీ నమస్కరించాల్సిన అవసరం రాజుకు లేదు. సో అదేవిధంగా ఇక్కడ రాముడు కూడా వచ్చినప్పుడు రాముడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి, కుల పెద్దలకి, అందరికీ కూడా నమస్కారం చేయడం అనేటువంటి జరిగింది. ఇక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముడికి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మదర్. పాదుకే భరతో గృహ్ణా చామరవ్య జనోత్తమే. పాదుకే భరతో గృహ్ణా చామరవ్య జనోత్తమే. విభీషణ స సుగ్రీవః శ్వేతచ్చత్రం మరుత్సుతః. విభీషణ స సుగ్రీవః శ్వేతచ్చత్రం మరుత్సుతః. ధనుం నిషంఘాత్ శత్రుఘ్నః సీతాతీర్థకమండులం. ధనుర్నిషంఘాత్ శత్రుఘ్నః సీతాతీర్థకమండులం. అభిభ్రదంగద ఖడ్గం హైమం చర్మరక్షణానృపః. అభిభ్రదంగద ఖడ్గం హైమం చర్మరక్షణానృపః. భావం: రాజా భరతుడు శ్రీరాముని పాదుకలను పట్టుకొనగా సుగ్రీవ విభీషణులు చామరమును ఉత్తరమగు ఉత్తమమగు విసనకర్రలను పట్టుకొనేది. హనుమంతుడు శ్వేతఛత్రమును ధరించగా శత్రుఘ్నుడు ధనస్సును రెండు తూణీరములను ధరించెను. సీతాదేవి పవిత్ర జల కలశమును పట్టుకొనెను. అంగదుడు ఖడ్గమును, వృక్షరాజకు జాంబవంతుడు సువర్ణ కవచమును ధరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీరాముడి యొక్క పాదుకలను భరతుడు పట్టుకున్నారట, సుగ్రీవుడు విభీషణుడు చామరలను పట్టుకున్నారు, ఉత్తమమగు విసనకర్రలను పట్టుకున్నారు, ఇక హనుమంతుడు శ్వేతఛత్రం ఛత్రాన్ని ధరించి ఉన్నారు, శత్రుజ్ఞుడు ధనస్సుని రెండు తూరిణి తునీరములను ధరించి ఉన్నారు అంటే బాణాలు, సీతాదేవి పవిత్ర జలకలసమును పట్టుకుని ఉంటే, అంగదుడు ఖడ్గమును, వృక్షరాజగు జాంబవంతుడు సువర్ణ కవచమును ధరించి ఉంటిరి. నెక్స్ట్ 44వ శ్లోకం అమృత మాతజ. పుష్పకస్తోనుత స్త్రీభిః స్తూయమానశ్చ వందివిః. పుష్పకస్తోను నూత శ్రీభిః స్తూయమానశ్చ వందివిః. విరేజే భగవాన్ రాజన్ గ్రహైశ్చంద ఇవోదితః.
విరేజే భగవాన్ రాజన్ గ్రహించెంద ఇవోదిత. హరే కృష్ణ ప్రభు. పరీక్షణ మహారాజు స్త్రీలు స్తుతించుచుండగా వందిత మాగధులు యశో గానము చేయుచుండగా పుష్పక విమానము నందు ఆసీనుడైన శ్రీరాముడు నక్షత్ర గ్రహములతో కూడి ఉన్న చంద్రుని వలె కనిపించెను. హరే కృష్ణ ప్రభు. సో పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు, పరీక్షణ్ మహారాజు కాదు పరీక్షణ్ మహారాజా అని అంటున్నారు. పరీక్షణ్ మహారాజు తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా స్తుతిస్తున్నారు, వంది మాగదులందరూ కూడా గానము చేస్తూ ఉన్నారు. అప్పుడు పుష్పక విమానం నందు ఆసీనుడైనటువంటి శ్రీరాముడు నక్షత్ర గ్రహములతో కూడి ఉన్నటువంటి చంద్రుడు వలె కనిపించను. ఆ సమయంలో ఎలా ఉన్నారంటే శ్రీరామచంద్రుడు అంటే నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఎలా ఉంటారు ఆ విధంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అందరి పుష్పక విమానంలో ఉన్నటువంటి ఆయన చూసి. నెక్స్ట్ ఉమాపతి ప్రభు. భ్రాత్రాభినందిత సోథ సోత్సవం ప్రావిశత్ పురీం. ఉమాపతి ప్రభుజీ హరే కృష్ణ. సోత్సవం ప్రావిశత్ ప్రవిశ్య రాజభవనం గురు పత్ని స్వమాతరం. ప్రవిశ్య రాజభవనం గురి పత్ని సమాతరం. గురూన్ వయస్యావరజాన్ పూజిత ప్రత్యపూజయత్. గురూన్ వయస్యావరజా వరజాన్ పూజిత ప్రత్యపూజ పూజయత్. వైదేహి లక్ష్మణశ్చైవ యథావత్ సముపేయతః. వైదేహి లక్ష్మణశ్చైవ యథావత్ సముపేయితః. సోదరుడు భరతునిచే ఆహ్వానింపబడిన వాడి శ్రీరామచంద్రుడు ఉత్సవము నడుమ అయోధ్యపురి ఎందు ప్రవేశించను. అంతఃపురమున ప్రవేశించినంతట అతడు కైకేయి మున్నగు దశరథ పత్నులకు ముఖ్యముగా తన తల్లి అయిన కౌశల్యకు నమస్కరించను. వశిష్ఠాది గురువులకు కూడా అతడు ప్రణమిల్లెను. వైశ్యులు తన కర్ణను చిన్నవారు సృష్టించగా వారికి అతడు తిరిగి నమస్కరించను. లక్ష్మణుడు సీతాదేవి అట్టే వనరించగా వారందరూ రాజమందిరమును ప్రవేశించి. హరే కృష్ణ. సో రాముడు ఎప్పుడైతే రాజా అయోధ్యాపురికి ప్రవేశించేశారో అప్పుడు అంతఃపురంలోకి ప్రవేశించేశారు. సో అంతఃపురంలో కైకేయి ఇక ఇతర దశరథ పుత్రులు అంటే తన తల్లి అయినటువంటి కౌసల్య వీళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా నమస్కారం చేయడం అనేది జరిగింది. వశిష్ఠుడు మిగిలినటువంటి గురువులందరూ కూడా ప్రణమిల్లి నమస్సులు తెలియచేశారు. తర్వాత తనకంటే చిన్నవాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, అతడు అలాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ విధంగా రాజమందిరంలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 47వ శ్లోకం హనుమాన్ జీవన్ ప్రభుజీ. పుత్రాన్ స్వమాతరస్తాస్తు ప్రాణాస్తన్యా ఇవోత్తితాం. హనుమాన్ ప్రభుజీ అనుపమ మాతజీ చదవండి. ప్రభుజీ నన్న ప్రభుజీ పుత్రాన్ సమాతరస్తాస్తు ప్రాణాం స్తన్యై వోత్తితా. ఆరోప్యాంగేభి షించన్యో భాష్పౌ ఘైర్విజహు శుచహాం. ఆరోప్యాస్కి అభిషించన్యో భాష్పౌ ఘైర్విజహు శుచహాం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను గాంచినంతట వారి తల్లులు ప్రాణములు వచ్చిన వారి వలె వెంటనే లేచి తమ పుత్రులను ఒడిలో కూర్చుండబెట్టుకుని కన్నీటితో వారిని తడుపుచు దీర్ఘకాల వియోగ దుఃఖమును విడిచిరి. సో తల్లులు అందరూ అంటే రాముడి యొక్క తల్లి అయినటువంటి కౌసల్య మాత్రమే వియోగంలో లేరు. రాముడి యొక్క వియోగంలో కైకేయి కూడా వియోగంలోనే ఉన్నారు. కైకేయి యాక్చువల్ గా రాముణ్ణి వనవాసానికి పంపించడం అనేటువంటి జరిగింది. అయితే వనవాసానికి పంపించినటువంటి కైకేయే వియోగంలో ఉన్నారు రాముడి యొక్క వియోగంలో. అంటే రాముడిని ప్రేమిస్తుంది కైకేయి కూడా. యాక్చువల్గా అదంతా కూడా లీలలో భాగం.
సో రాముడు వనానికి వెళ్ళకపోతే రావణాసురుడిని చంపేటువంటి పరిస్థితి రాదు. అందుకని కూడా కైకేయి రాముడి యొక్క లీలలో భాగం పంచుకున్నారు, అందుకని రాముడు వనాలకి వెళ్ళేలా చేశారు. సో అలా అని రాముడిని కైకేయి ప్రేమించలేదు అని కాదు, అందుకనే రాముడు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా కైకేయి కూడా ఆయన యొక్క విరహంలోనే ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా, ఈ తల్లులందరూ కూడా రాముడిని వాళ్ళ ఒళ్ళు కూర్చోపెట్టుకుని కన్నీటితో వారిని తడుపుచు దీర్ఘకాల వియోగం నుంచి వియోగ దుఃఖాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 48వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురుమద జటా నిర్ముచ్య విధివత్ కుల వృద్ధై సమం గురుః. జటా నిర్ముచ్య విధిత కుల వృద్ధై సంగ గురుః. అభ్యషించధ్య దైవేంద్రం చతుస్సింధు జలాదిభిః. అభ్యషించధ్య ద్వైవేణ్యం చతుర్సిద్ధి జలాదిభిః. కులగురువు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు జడలను కత్తిరింపజేసి విదప కులవృద్ధులతో కలిసి నాలుగు సముద్రముల యందలి జలములను ఇతర సంభారములతోనూ ఇంద్రుని వలె అభిషేకుని చేసింది. హరే కృష్ణ ప్రభు. సో అప్పటికి శ్రీరామచంద్రుడు చాలా రోజులుగా ఆయన జుట్టు కట్ చేసుకోలేదు, అందుకనే ఇప్పుడు ఆయన జడలను కత్తిరించడము అనేటువంటిది జరిగింది. సో ఆయన జడలను కత్తిరించి ఆయన నాలుగు సముద్రాల నుంచి తీసుకొచ్చినటువంటి జలముతోటి ఆయనకి అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది. హనుమాన్ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. ఏవం కృత శిర స్నాన సువాస స్రగ్వలం కృత. నంబర్ చెప్పండి. 49. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం కృత శిర స్నాన సునాప ప్రభుజీ, జడలను తొలగించుకొని శిరస్నానము చేసిన వాడి శ్రీరాముడు చక్కని వస్త్రములను ధరించి హోమాల చేతను ఆభరణముల చేతను అలంకృతుడయ్యాను. ఆ విధముగా వస్త్రాభరణ భూషితులైన సోదరుడు పత్ని శోభించను. హరే కృష్ణుడు క్షమించను ప్రభు. మీరు తెలిసినప్పుడు జడలను తొలగించుకున్న తర్వాత శిరస్నానం చేశారు. శిరస్నానం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడికి ఇక అలంకరణ చేయడం అనేటువంటిది జరిగింది. చక్కని వస్త్రాలను ధరించారు, పూమాలతోటి పూమాలను ధరించడము అనేటువంటిది జరిగింది. తర్వాత ఆభరణాలని అలంకృతుడయ్యారు. సో ఆ విధంగా చూస్తే దేదీప్యమానంగా ఉన్నారు ఆయన అలంకరణతోటి. నెక్స్ట్ సునీత మాతాజీ. అగ్రహీదాసనం భ్రాత్ర ప్రణివ్రత్య ప్రణిపత్య ప్రసాదితః. అగ్రహీదాసనం భ్రాత్ర ప్రణిపత్య ప్రసాదితః. ప్రజాస్వధర్మ నిరత వర్ణశ్రమ గుణాన్విత. ప్రజాస్వధర్మ నిరత వర్ణశ్రమ గుణాన్విత. యుగోపాపితృవద్ధ్రామో మేనిరే పితరంచతం. యుగోపపితృవద్ధ్రామో మేనిరే పితరంచతం. భావం: భరతుని యొక్క సంపూర్ణ శరణాగతికి మిగుల ప్రసన్నుడైన శ్రీరాముడు పిదప రాజ్య సింహాసనమును అధిష్ఠించి ప్రజలను కన్నతండ్రి వల్ల కాపాడెను. జనులను వర్ణాశ్రమ ధర్మములలో పూర్తిగా నెలకొనిన వారే అతనిని తండ్రితో సమానముగా భావింపసాగిరి. భాష్యం: జనులకు రామరాజ్యము వంటి వ్యవస్థ ఎనినచో ఎంతో ప్రియము. నేటికి రాజకీయ నాయకులు రామరాజ్యము పేరిట పార్టీలను తయారు చేస్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు వారికి శ్రీరాముని ఎడ గౌరవము శ్రద్ధ లేదు. భగవంతుడు లేనటువంటి భగవత్ రాజ్యమును జనులు కోరుదురనుట ఒక నానుడి. అట్టి ఆశ అన్నడును తీరదు. ప్రజలకు ప్రభుత్వమునకు మధ్యనున్న సంబంధము, శ్రీరామచంద్రునికి ఆ ప్రజలకు మధ్యనున్న సంబంధమును పోలినప్పుడు
చక్కని ప్రభుత్వం నెలకొనగలదు. తండ్రి సంతానం యొక్క రక్షణాభారమును స్వీకరించిన చందమున శ్రీరాముడు రాజ్యపాలనం కావించెను. అట్లే పౌరులు శ్రీరామచంద్రుడు చక్కని పరిపాలనకు కృతజ్ఞులై అతనిని తమ తండ్రిగా భావించిరి. అనగా ప్రజలు ప్రభుత్వం మధ్యనున్న సంబంధము తండ్రి తనయుల సంబంధమునే పోలి ఉండవలెను. కుటుంబమునందలి పుత్రులు సుశిక్షితులైనప్పుడు వారి తల్లిదండ్రులకు విధేయులగుదురు. అట్లే తండ్రి యోగ్యుడైనప్పుడు పిల్లలను చక్కగా రక్షించును. స్వధర్మ నిరత వర్ణాశ్రమ గుణాన్వితాహ అని పదముతో సూచితమైనట్లు జనులందరూ వర్ణాశ్రమ ధర్మములను స్వీకరించినందున చక్కని పౌరులయ్యుండిరి. సంఘమును బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటి 4 వర్ణములు గను బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసమనేటి 4 ఆశ్రమములు గను ఏర్పాటు చేసిన విధానమే వర్ణాశ్రమ పద్ధతి. నిజమైన మానవ నాగరికత ఇదియే. జనులను వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి సుశిక్షితులను చేయుట తప్పనిసరి అయినది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహాని భగవద్గీత 4.13 యందు ధృవపరపబడినట్లు గుణకర్మలను అనుసరించి 4 వర్ణములను ఏర్పరచవలసి ఉన్నది. చక్కని ప్రభుత్వంనకు మొదటి సిద్ధాంతం ఏమనగా అది వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పవలెను. జనులను భగవత్ పరాయణులుగా చేయుటే వర్ణాశ్రమ పద్ధతి యొక్క ఉద్దేశము. వర్ణాశ్రమ చారవత పురుషేణ పురహ పుమాన్ విష్ణురారాధ్యతే జనులు వైష్ణవులగునట్లు చేయుటకే సమస్త వర్ణాశ్రమ విధానము ఉద్దేశించబడినది. విష్ణురస్య దేవత జనులు విష్ణు భగవానుని దేవదేవునిగా అర్చించినప్పుడు వైష్ణవులగుదురు. కనుక వర్ణాశ్రమ పద్ధతి ద్వారా జనులందరూ వైష్ణవులగునట్లు శిక్షణను నొసగవలసి ఉన్నది. రామచంద్రుని పరిపాలన సమయంలో అట్లే ఎల్లరకు వర్ణాశ్రమ నియమములను పరిపాలించినట్లుగా శిక్షణము వసగబడినది. చట్టములను ఉత్తర్వులను విధించినంత మాత్రముచే పౌరులు విధేయులు చట్టబద్ధులు కాబోరు. అది అసంభవము. ప్రపంచమందలు అన్ని దేశములలో లోకసభలు రాజ్యసభలు ఉన్నవి. అయినను పౌరులలో దుర్మార్గులు దొంగలు ఉండనే ఉన్నారు. అనగా చక్కని పౌరధర్మం ఎప్పుడును బలవంతంగా రుద్దజాలము. దానికి పౌరులను సుశిక్షితులను చేయుటయే మార్గం. విద్యార్థులను రసాయన ఇంజనీర్లు గాను, న్యాయవాదులు గాను, లేదా ఏదో విజ్ఞాన శాఖలో ప్రవీణులు గాను తయారు చేయుటకు పాఠశాలలు కళాశాలలు ఉన్నట్లుగా జనులను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గాను, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు గాను తీర్చిదిద్దుటకు విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉండవలేదు. చక్కని పౌర అంటే వర్ణాశ్రమ గుణాన్విత కలిగింపజేయుటకు ప్రాథమిక పరిస్థితి. సామాన్యంగా చెప్పవలనచ్చు రాజు లేదా రాజుల సంఖ్య తగ్గిన కారణమున రాజ్యము వర్ణాశ్రమక్ష పరుపబడి కారణమున జనులు సాధారణంగా చోరులు దుర్మార్గులై ఉందరు. ప్రజాస్వామ్య పద్ధతి అందు అట్టి చోరులు దుర్మార్గులు సహజంగానే ఇతర చోరుల నుండి దుర్మార్గుల నుండి ధనమును తీసుకొనెదురు. కనుక సర్వత్రా అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడును. ఎవ్వడును సుఖవంతుడు కాజాలడు. కానీ శ్రీరామచంద్రుని పరిపాలనలో చక్కని ప్రభుత్వం నెలకొనినట్లుగా ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. జనులు ఈ ఉపమానమును అనుసరించిన చో ప్రపంచమంతటను ఉత్తమ ప్రభుత్వం ఏర్పడగలదు. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం రామరాజ్యం రామరాజ్యం అని వింటున్నాం. అసలు రామరాజ్యం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. సో ఇప్పుడు రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. రాముడి పట్టాభిషిక్తుడు అయిన తర్వాత రామరాజ్యాన్ని నెలకొల్పారు. అసలు రాముడు ఏ విధంగా పాలించారు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ 2 శ్లోకాల వరకు కూడా, 53వ శ్లోకం వరకు కూడా, సో రామరాజ్యం ఎలా పరిపాలించారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా రామరాజ్యము అని అంటే భగవంతుడికి ప్రతినిధిగా పాలన చేయాలి. భగవంతుడే స్వయంగా పాలన చేస్తున్నారు కాబట్టి అది రామరాజ్యం. అయితే రామరాజ్యాన్ని నెలకొల్పుతాను నేను అని వాగ్దానాలు చేసేటువంటి రాజకీయ నాయకులు చెప్పేటువంటి రామరాజ్యం సాధ్యం కాదు. అవన్నీ కూడా అబద్ధం, కోటకం మాటలు. ఎందుకంటే రాముడు లేకుండా రామరాజ్యం స్థాపించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇంకొకటి, రాజు అనేటువంటి వాడు ఎలా పరిపాలించాలి అని అంటే ప్రజలందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మ విధానాలకి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతలు నెలకొల్పేలాగా చేయాలి ప్రజలందరినీ కూడా. అంటే ప్రజలను 4 వర్ణాలుగా విభజించాలి. ఏ వర్ణం వాళ్ళకి సంబంధించినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించేలా చూడాలి.
భగవత్ సేవ చేసేలా చేయాలి. ఎప్పుడైతే ప్రజలందరినీ కూడా ఇలా వర్ణాశ్రమ ధర్మంలో కనుక నెలకొల్పగలిగితే రాజు, అప్పుడు ప్రజలందరూ కూడా క్రమానుగతంగా వైష్ణవ స్థాయికి ఎదగగలుగుతారు. అంటే అందరూ కూడా కృష్ణ భక్తులు అవుతారు. అంటే రాజు యొక్క పరిపాలన యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ప్రజలందరూ కూడా శుద్ధ భక్తులుగా మారే విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలని రాజు తీర్చిదిద్దాలి. ఇది నిజంగా ప్రజలను ఉద్ధరించేటువంటి రాజు చేయాల్సినటువంటి పని. అంతేకాని కులాలని మతాలని సృష్టించి కులమతాలతోటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలా చేసి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే వీళ్ళు వచ్చేటువంటి లాభాన్ని పొందే విధంగా రాజకీయాలు చేయడం ఏదైతే ఉందో అది కాదు రామరాజ్యం అంటే. ప్రస్తుతం రామరాజ్యము అనేటువంటిది సాధ్యమే కాదు. ఎవరైతే రాజకీయ నాయకులు మేము రామరాజ్యాన్ని స్థాపిస్తాము అని చెప్తారో అదంతా కూడా కూటమి. అందుకనే ఇక్కడ మనకి వర్ణాశ్రమ ధర్మం గురించి తెలియచేయడము అనేటువంటిది జరిగింది. సో రాముడు ఆ విధంగానే పాలన చేయడము అనేటువంటిది జరిగింది. ఇంకా ప్రజలని కన్న తండ్రిలా కాపాడాలి రాజు. ప్రజలని కాపాడకుండగా ప్రజలని బాధిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ప్రజా పాలన చేయడము అనేటువంటిది అది కూడా రామరాజ్యంలో పాలన చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే అసమ్మతి అనేటువంటిది ఉండకూడదు, నిరసన అనేటువంటిది ఉండకూడదు రాజ్యంలో. ఏ ఒక్క వ్యక్తి కూడా అసంతృప్తితో ఉండకూడదు. అందరూ కూడా, ఇప్పుడు తండ్రి ఉన్నారనుకోండి, తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి, నలుగురు కొడుకుల్లో ఏ ఒక్క కొడుకైనా తండ్రి పట్ల నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది బాగలేదు అని అంటే తండ్రి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్టు నలుగురిని సమానంగా చూస్తాడు. తండ్రి ఎప్పుడైనా సరే తనకున్నటువంటి పుత్రులందరినీ కూడా సమానంగానే చూస్తారు. కొంతమందికి లాభాన్ని కలిగించేలా, కొంతమంది నష్టాన్ని కలిగించేలాగా చేయడం అనేటువంటిది తండ్రి చేయరు, నిజమైన తండ్రి చేయరు. ఇక్కడ రాముడు ప్రజలందరినీ తన కన్న కొడుకుల్లా చూసుకున్నారు. అంటే అందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. ఏ ఒక్కళ్ళు కూడా నిరసన తెలియజేసేలాగా పాలన చేయలేదు. ఇప్పుడు చూడండి, ఒక వర్గం వాళ్ళకి లాభం కలిగితే ఇంకొక వర్గం వాళ్ళు నిరసన తెలియజేస్తారు, ఇంకొక వర్గం వాళ్ళకి నష్టం కలిగితే ఇంకొక వర్గం వాళ్ళు ఆనందిస్తారు. పాలనే అలా ఉంది. అందరికీ సమన్యాయము అనేటువంటిది జరగకుండా ఇప్పుడు పాలన అనేటువంటిది ఉంది. అలా జరగలేదు రాముడి యొక్క పాలన. అందుకనే అందరినీ కూడా తండ్రిలా చూసుకోవడము అనేటువంటిది జరిగింది. అప్పుడు అందరూ కూడా సుఖభాగులై ఉన్నారు. సో తండ్రితో సమానంగా భావించడం కూడా జరిగింది. సో ప్రజలు కూడా రాజుని తండ్రిలా భావించేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా రాముడి యొక్క రాజ్యము అనేటువంటిది సాగుతుంది. రాజ్యలక్ష్మి మాత, త్రేతాయాం వర్తమానాయాం కాలః కృత సమోభవాత్, త్రేతాయాం వర్తమానాయాం కాలః కృత సమోభవాత్, రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే, రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే. శ్రీరామచంద్రుడు త్రేతాయుగమునందు రాజైనను. అతని చక్కని పరిపాలన వలన ఆ యుగము సత్యయుగమును బోలేను. ఎల్లరూ ధర్మపరులు పూర్తిగా సుఖభాగులై ఉండిరి. భాష్యము: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనేది నాలుగు యుగములలో కలియుగము మిగుల చెడ్డది. కాని వర్ణాశ్రమ పద్ధతిని ప్రవేశ పెట్టినచు కలియుగము నందైనను సత్యయుగ పరిస్థితి ఏర్పడగలదు. మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమం ఈ ప్రయోజనకే ఉద్దేశింపబడినది. కలేదోష నిదే రాజన్నస్తి హేకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. రాజా, కలియుగము దోషపూర్ణమైనను దీని ఎందు ఒక మహా గుణమున్నది. అదేమనగా హరే కృష్ణ మహామంత్రమును కీర్తించినంత మాత్రమున మనుజుడు భవబంధముక్తుడే దివ్యధామమును చేరగలడు. భాగవతము 12.3.51. కనుక జనులు ఈ హరినామ సంకీర్తనోద్యమును చేపట్టినచో కలి కల్మషముల నుండి నిక్కముగా బయటపడి స్వర్ణయుగము వంటి సత్యయుగము నందలి జనుల వలె పూర్ణ సుఖభాగులగుదురు. ఎవరనైనను ఎచ్చోటనైనను ఈ హరినామ సంకీర్తనోద్యమమును చేపట్టవచ్చును. వారు హరే కృష్ణ మహామంత్రమును జపించుచు విధి నియమములను పాటించుచు పాపదూరులే ఉండిన చాలును. ఒకవేళ మనుజుడు పాపి అయినను తమ పాపమయ జీవనమును వెంటనే
విడవజాలకపోయినను భక్తి శ్రద్ధలతో హరే కృష్ణ మహామంత్రమును జపించినచు నిక్కముగా సమస్త పాపముల నుండి విడివడును. అతని జీవితము జయప్రదము కాగలదు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. కలియుగమునందు గౌరసుందరునిగా అవతరించిన శ్రీరామచంద్రుని ఆశీర్వాదమే ఇది. హరే కృష్ణ, ధన్యవాదాలు. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఉన్నటువంటి రాజు. త్రేతాయుగంలో ఉన్నటువంటి రాజు అయినప్పటికీ ఒక్కొక్క యుగంలో ధర్మం ఒక్కొక్క రకంగా ఉంది. సత్యయుగంలో ధర్మం 4 పాదాల ఉంది, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు ఉంది, ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మము 2 పాదాల్లోనే ఉంది, కలియుగంలోకి వచ్చేసరికి ధర్మం 1 పాదంలోనే ఉంది. అయితే రాజు యొక్క పాలన ఎలా ఉండాలి? ఏ రాజైనా పరిపాలిస్తే ఎలా ఉండాలంటే ధర్మాన్ని 4 పాదాల నిలబెట్టగలిగేటట్టు ఉండాలి. అయితే త్రేతాయుగంలో ధర్మం అప్పటికే 1 పాదాన్ని కోల్పోయినప్పటికీ రాముడి యొక్క పాలనలో ధర్మం 4 పాదాల నిలబడి ఉంది. అందుకనే సత్యయుగంలా కనిపిస్తుంది రాముడి యొక్క పాలనలో. అంటే రాముడి కంటే పూర్వజులు కూడా పరిపాలించారు. రాముడి పూర్వజులు కూడా పరిపాలించినప్పుడు త్రేతాయుగంలాగానే ఉంది, కానీ అది సత్యయుగంలాగా లేదు. కానీ ఎప్పుడైతే రాముడి పాలన స్టార్ట్ చేశారో అప్పుడు త్రేతాయుగం కాస్త సత్యయుగంలా మారిపోయింది. అంటే ప్రజలందరూ కూడా ధర్మయుతులుగా ఉన్నారు, భక్తులుగా ఉన్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, పాలించేటువంటి రాజు వర్ణాశ్రమ విధానాన్ని కనుక ప్రవేశపెట్టగలిగితే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే వర్ణాశ్రమ విధానము అనేటువంటిది భగవంతుడు ఇవ్వబడినటువంటి ఒక ఫ్రేమ్వర్క్. ఈ విధానం ద్వారానే భగవత్ చైతన్యము అనేటువంటిది సాధ్యమవుతుంది. కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అందుకే ఉంది. మన అదృష్టం కొద్దీ భగవంతుడే స్వయంగా గౌరచంద్రుడులా, అంటే రామచంద్రుడు కాస్త గౌరచంద్రుడులా కలియుగంలోకి అవతరించడం అనేటువంటిది జరిగింది. కలియుగంలోకి వచ్చినటువంటి గౌరచంద్రుడు ఏం చేస్తున్నారు? గౌరచంద్రుడు ఏం చేశారు అంటే మనల్ని అందరినీ కూడా ధర్మయుతులుగా మార్చడం కోసం, మనలో ఉన్నటువంటి ఆసురీ స్వభావాన్ని నశింపచేయటం కోసం మనందరికీ కూడా హరినామాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే హరినామాన్ని జపం చేస్తారు, ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో ఆ వ్యక్తిలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. సో హరినామాన్ని తీసుకోని వ్యక్తి అధర్మయుతమైనటువంటి వ్యక్తి. ఎవరైతే హరినామాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ధర్మయుతమైనటువంటి వ్యక్తులు, అంటే సత్యయుగం నాటి మనుషుల్లాగా అన్నమాట. సత్యయుగం నాడు ఎలా అయితే మనుషులు ఉన్నారో అలానే కలియుగంలో కూడా ఉండాలి అని అంటే మనం అందరం కూడా హరినామ సంకీర్తన చేయాలి. అందుకనే స్వయంగా భగవానుడే గౌరచంద్రుడులా, చైతన్య మహాప్రభువులాగా అవతరించి మనందరికీ కూడా హరినామాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే భగవంతుడి పాలన అలానే ఉంటుంది. భగవంతుడు ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెట్టేలాగా ఆయన పాలన చేయటము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కలియుగంలో కృష్ణ సంకీర్తనము అనేటువంటిది ఏదైతే ఉందో అదే మనందరినీ కూడా ధర్మయుతంగా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. అదే మనకి చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి విధానం. శోభారాణి మాతాజ. వనాని నద్యో గిరయో వర్షాణి ద్వీప సింధనః సింధవః సర్వే కామదుషు ఆసన్ ప్రజానాం భరతర్షభః సర్వే కామదుషు ఆసన్ ప్రజానాం భరతర్షభః పరీక్షిత్ మహారాజా భరత వంశ శ్రేష్ఠుడా శ్రీరామచంద్రుని ఏలుబడి యందు అరణ్యములు నదులు పర్వతములు గిరులు వర్షములు సప్త ద్వీపములు సప్త సముద్రములు అన్నియును సమస్త జీవులకు అవసరమైనటి జీవన ఆవశ్యకములను సమకూర్చుటలో అనుకూలములై ఉండెను. హరి కృష్ణ. సో ఎప్పుడైతే రాజు యొక్క పాలన గొప్పగా ఉంటుందో, గొప్పగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలందరూ కూడా ధర్మయుతంగా ఉంటారు. ప్రజలందరూ ధర్మయుతంగా ఉన్నారు అని అంటే దాని అర్థం వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు. యజ్ఞాలు చేయడము, దేవతలను ప్రసన్నం చేయడము, బ్రాహ్మణులను ప్రసన్నం చేయడము, రాజు చెప్పిన విధంగా ఉండడము, సేవలు చేయడము భగవంతుడికి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా చేస్తారో ప్రకృతి ద్వారా మనకి కలిగేటువంటి అన్ని సుఖాలు కూడా ఎవరి ద్వారా వస్తున్నాయి? దేవతలు మనకి అనుగ్రహిస్తే వస్తున్నాయి. సో దేవతలందరూ సంతృప్తి చెందినప్పుడు ఇక ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కష్టం అనేటువంటిది మనకి కలగదు. అందుకనే
ఇక్కడ రామచంద్రుడి యొక్క పాలనలో అంటే ఏలుబడిలో అక్కడ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం అనేటువంటిది లేదు. సరైన సమయంలో వర్షాలు పడడం, సరైన సమయంలో ఎండలు కాయడం. అంటే ఇప్పుడు అలా లేదు, వర్షాకాలంలో కూడా ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో కూడా వర్షాలు వస్తున్నాయి. సో అలా లేదు. ఎప్పుడు ఏమి ప్రకృతి ద్వారా లభించాల్సినటువంటిది ఎప్పుడు ఎలా లభించాలో అలా లభిస్తూ ఉందన్నమాట. సో మనుషులకి కావలసినటువంటి జీవన అవసరాలన్నీ కూడా చాలా పుష్కలంగా తీరుతూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 53వ శ్లోకం రామారావు ప్రభుజీ. నాది వ్యాధి జరగ్లాని దుఃఖ శోక భయ క్లమాః. నాది వ్యాధి జరాగ్ధాని దుఃఖ శోక భయ క్లమా. మృత్యుశ్చానిచ్చతాం నాసీద్ రామే రాజన్యదోక్షజే. మృత్యుశ్చానిచ్చతాం నాసీద్ రామేం రాజన్యదోక్షజే. భగవంతుడు శ్రీరామచంద్రుడు ప్రపంచ చక్రవర్తి అయి ఉన్నప్పుడు దైహిక మానసిక క్లేశములు, వ్యాధులు, ముసలితనము, నష్టము, దుఃఖము, శోకము, భయము, అలసట ఎంత మాత్రమూ లేకునేను. కోరని వారికి మృత్యువైనను సంప్రాప్తించకునేను. హరే కృష్ణ భాష్యం. శ్రీరామచంద్రుడు సమస్త ప్రపంచమునకు రాజు అయిన కారణమునే ఈ సౌకర్యములన్నీ నెలకొని ఉండేది. అటువంటి స్థితినే యుగములలోకెల్లా చెడ్డ యుగమైన కలియుగమునందును శీఘ్రమే నెలకొల్పవచ్చును. దీని విషయమునే కలికాలే నానురూపే కృష్ణ అవతార అని చెప్పబడినది. కలియుగమునందు శ్రీకృష్ణుడు నామరూపమున హరే కృష్ణ మహామంత్రము అవతరించాడు. అపరాధ రహితముగా మనము మహామంత్రమును జపించడంతో శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ యుగమును నందైనను గోచరించగలరు. రామరాజ్యము అత్యంత లోకప్రియమైనది, లాభకరమైనది. హరినామ సంకీర్తనోద్యమం విస్తరింపజేసినతో ఈ కలియుగమునందైనను అట్టి పరిస్థితిని వెంటనే నెలకొనగలదు. హరే కృష్ణ ప్రభుజీ. రాముడు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఏ ఒక్క వ్యక్తికి కూడా మానసిక శారీరక రోగాలు అనేటువంటివి లేవు. ముసలితనం జరగలేదు. ఎవరూ కూడా దుఃఖాలను అనుభవించలేదు. ఎవరూ కూడా భయాన్ని అనుభవించలేదు. ఎవరు కూడా శోకించలేదు. ఎవరికి కూడా అలసట ఎంత మాత్రమూ లేదు. ఈ విధంగా మృత్యువు కూడా ప్రజల దగ్గరికి రాలేదు. ఎవరైనా సరే నేను మరణించాలి అని కోరుకుంటే తప్ప మృత్యువు కూడా రావడం లేదు. సో ఆ విధంగా రాముడి యొక్క పాలనలో ఇంత గొప్పగా పాలన జరగడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో శ్రీరామచంద్రుడు సమస్త ప్రపంచానికి రాజు కాబట్టి సమస్త ప్రపంచానికి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కలిగించేటువంటి బాధ్యత శ్రీరామచంద్రుడిదే. సో ఇప్పుడు చూస్తే త్రేతాయుగం తరువాత యుగము ద్వాపరయుగం, ద్వాపరయుగం తరువాత యుగం కలియుగం. సో ఒక్కొక్క యుగం మారుతున్న కొద్దికి ధర్మం అనేటువంటిది క్షీణిస్తూ వచ్చింది. కలియుగానికి వచ్చేసరికి ధర్మం పూర్తిగా పోయింది. సో ఇలాంటి సమయంలో రాముడి రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ మనం తీసుకురావాలి అని అంటే మళ్ళీ భగవంతుడి యొక్క అవతారం కావాలి ఇక్కడ. సో భగవంతుడి యొక్క అవతారము నామరూపంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులు తెలియజేస్తున్నారు. ఎవరైతే నామరూపంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారాన్ని స్వీకరిస్తారో, అంటే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారో, అప్పుడు అపరాధరహితంగా ఎప్పుడైతే మనం జపిస్తామో అప్పుడు ఈ యుగములు కూడా, త్రేతాయుగం, ద్వాపరయుగం, లేకపోతే భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలా మారిపోతుంది. మనం అందరం కూడా భగవంతుని కూడా దర్శించగలుగుతాము అని చెప్తున్నారు. సో కలియుగంలో అయినా సరే అలాంటి పరిస్థితులను తీసుకురావచ్చు. వ్యాధిరహితంగా, భయరహితంగా, శోకరహితంగా, దుఃఖరహితంగా ఒక సమాజం ఏర్పడాలి అని అంటే అందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ భగవంతుడి యొక్క భక్తులు కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ 54 అన్నపూర్ణ మాతాజీ. ఏక పత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి. హరే కృష్ణ ప్రభు. ఏక పత్ని వ్రతధరో రాజర్షి చరిత శుచి. స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయమాచరత్. స్వధర్మం గృహమేధీయం శిక్షయన్ స్వయమాచరత్. శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతమును అవలంబించెను. రాజర్షి అయిన అతడు క్రోధాది గుణములు లేనట్టి సచ్చరిత్రుడై
ఉండెను. అతడు ఎల్లరకు ముఖ్యముగా గృహస్థులకు వర్ణాశ్రమ ధర్మము దృష్ట్యా ఉత్తమ నడవడికను నేర్పాను. ఈ విధముగా స్వీయ కలాపములచే అతడు జనసామాన్యమునకు బోధ గావించెను. భాష్యం చతుర్ప్రభుజీ భాష్యమై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదకి ఏకపత్ని వ్రతమునకు అనగా ఒకే ఒక్క భార్యను కలిగి ఉండుట శ్రీరామచంద్రుడు దివ్యమకు ఉపమానమును నెలకొల్పెను. పురుషుడు ఒక్క భార్య కన్నును ఎక్కువ మందిని స్వీకరింపరాదు, కానీ ఆ కాలంలో పురుషులు ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడి వారు. శ్రీరాముని తండ్రి కూడా బహుభార్యా సమేతుడై ఉండెను, కానీ ఆదర్శనీయుడైన రాజుగా శ్రీరామచంద్రుడు మాత్రము ఒక్క భార్యనే సీతాదేవి స్వీకరించాం. సీతాదేవి రావణుని చే అపహరింపబడినప్పుడు దేవదేవుడైన శ్రీరాముడు వందలాది సీతలను పరిణయమాడ కలిగిన వాడే అయినను భార్య పట్ల తానెంతటి అభిమానము శ్రద్ధ కలిగిన వాడో మనకు చూపుటకు ఆ దానవునితో పోరాడి వధించెను. ఒకే భార్యను కలిగి ఉండవలనని పురుషులకు బోధించుటకే అతడు రావణుని శిక్షించి తన భార్యను రక్షించుకొనెను. అతడు పత్ని సమేతుడై ఉదాత్తమ గుణమును ప్రదర్శించి గృహస్థులకు చక్కని ఉపమానమును నెలకొల్పాను. కనుక గృహస్థుడు శ్రీరామచంద్రుని ఆదర్శముగా తీసుకుని జీవించవలను. మనుజుడు ఎట్లు పరిపూర్ణ వ్యక్తి కావచ్చునో అతడు ఆచరించి చూపాను. వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి జీవించినచో గృహస్థునిగా నగుట లేదా భార్యాపిల్లలతో జీవించుట ఎంతమాత్రమూ నిందనీయము కాదు. ఈ నియమము అనుసరించి జీవించువారు గృహస్థులైనను బ్రహ్మచారులైనను లేదా వానప్రస్థులైనను అందరూ సమాన ప్రాధాన్యము కలవారే ఎగుదరు. హరే కృష్ణ ప్రభుత్వం. థ్యాంక్ యూ ప్రభుత్వం. ఏకపత్ని వ్రతాన్ని చేపట్టారు శ్రీరామచంద్రుడు, అంటే ఒకే ఒక భార్యని కలిగి ఉన్నారు. సో అలా ఉంటుందో పాటు రాముడికి సచ్చరిత్రుడై ఉన్నారు. సో తను ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించలేదు. సో అంటే రాముడి యొక్క గుణగణాల గురించి తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. సో మనందరికీ కూడా ఒక గృహస్థుడిగా ఎలా ఉండాలి అనేటువంటి నడవడికని మనకి నేర్పడం కోసం శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా ఆదర్శనీయంగా ఉన్నాడు. సో ఆయన యొక్క స్వయం కళాపాలతోటి, ఆయన చేస్తున్నటువంటి సొంత పనులతోటి మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. అంటే కలియుగంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోవాలి, రాముడి ద్వారా తెలుసుకోవాలి. సో భవిష్యత్ తరాల్లో ఎలా ఉండాలి అనేటువంటిది రాముడి ద్వారా తెలుసుకోవాలి. సో అందుకనే ఆయన స్వీయ కళాపాలతోటి ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలబడి ఉన్నారనమాట. సో ఏకపత్ని నివృత్తుడు అవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బహుభార్యలను కలిగి ఉండడము అనేటువంటి వాడు ఆధ్యాత్మికంగా పురోగమించలేడు అనేటువంటి విషయాన్ని మనకి రాముడు తెలియజేస్తున్నారు. అంటే ఒకప్పుడు వేరు. సో అప్పుడు రాజులు బహుభార్యలను కలిగి ఉండేవాళ్ళు. సో అలాని వాళ్ళందరినీ అనుసరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు, మనం అనుకరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో అందుకనే రాముడు సీతాదేవిని మాత్రమే వివాహం చేసుకున్నారు, సీతాదేవితో మాత్రమే కలిసి ఉన్నారు, అంతే తప్ప ఇంకా ఎక్కువ మంది భార్యల్ని ఆయన చేసుకోలేదు. నెక్స్ట్ 55 లాస్ట్ శ్లోకం జయలక్ష్మి మాధవి. హరే కృష్ణ ప్రభు. ప్రేమ్నానువృత్యా శీలేన ప్రశ్రయావనత సతి. ప్రేమ్నావృత్యశీలేన ప్రశ్రయావత సతి. భీమాహ్రియ చ భావజ్ఞా భర్తుః సీతాహరన్ మనః. భియా ప్రియః చ భావజ్ఞా భర్తుః సీతాహరన్ మనః. అనువాదం: సీతాదేవి వినయశీలియు నిష్ఠావతురాలు, విడియము కలది, పతివ్రత సదా భర్త భావం ఎరిగినదై తన నడవడి ప్రేమ సేవల చే శ్రీరామచంద్రుని చిత్తమును హరించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీరామచంద్రుడు ఆదర్శనీయుడగు పతి ఏకపత్రి వ్రతుడు అయినట్లుగా సీతాదేవి ఆదర్శనీయురాలగు పత్ని అయి ఉండెను. అటువంటి కలయిక కుటుంబమును సుఖవంతము కావించును. యథాచరిత శ్రేష్ఠస్థ దేవేతరో జనః మహాబాహువుడగు వ్యక్తి ఏ ఉపమానము నెలకొల్పనో జనులందరూ దానినే అనుసరింతురు.
రాజులు అంటే నేతలు మరియు బ్రాహ్మణులు గురువులు ఉపాధ్యాయులు. వేదవాగ్జేయము నుండి మనకు లభించు ఉపమానములను ప్రత్యక్షంగా చూపగలిగినచో సమస్త ప్రపంచము స్వర్గభూయయే కాగలదు. నిస్సందేహముగా అప్పుడు ఈ భౌతిక జగత్తులో నారకిరియ పరిస్థితులు గోచరించవు. శ్రీమద్ భాగవతంలో శ్రీరామచంద్ర లీలలు అను నవమ స్కందము నందలి 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్లోకంలో చివరి శ్లోకంలో సీతాదేవి యొక్క గుణగణాల గురించి తెలియచేస్తున్నారు. ఇంతకు ముందు రాముడి యొక్క లక్షణాలను తెలియచేశారు, ఇప్పుడు సీతాదేవి యొక్క గుణగణాలను తెలియజేస్తున్నారు. సీతాదేవి చాలా వినయశీలి, నిష్ఠావంతురాలు, విడియము కలది, పతివ్రత, భర్త భావాన్ని ఎరిగినదై నడుచుకుంటుంది. తర్వాత ప్రేమా సేవలచే శ్రీరామచంద్రుని యొక్క చిత్తమని హరించవేసేసింది. అంటే స్వయంగా భగవంతుడే ఆకర్షించేలా ఉంది ఆమె. ఓకే, సో ఇలా ఒక భార్య ఉండాలి అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఇక్కడికి మనకి 10వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఇక 11వ అధ్యాయం అంటే సీతాదేవి యొక్క గుణాలతోటి ఇక్కడ కంప్లీట్ చేసేసారు. తరువాత సీతాదేవి మీద నింద ఏదైతే ఉంటుందో ఆ నిందన మోపడం. సో ఆ సీతాదేవి మీద నిందన మోపడం వల్ల రాముడు తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే గర్భవతి అయినటువంటి స్త్రీని రాముడు, గర్భవతి అయినటువంటి తన భార్య సీతాదేవిని రాముడు అడవులకు పంపించేయడం జరుగుతుంది. ఎవరో రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి నింద కారణంగా. సో అదంతా కూడా మనకి ఈ నెక్స్ట్ 11వ అధ్యాయంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. సో రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ ఉపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.